దేవుని సన్నిధిలో ఉండడం మహా గొప్ప భాగ్యం. బైబిల్లో రాయబడింది, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. దర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రజెన్స్. దేవుని సన్నిధి అనగా దేవుని యొక్క వాక్యము మనకు వెదజల్లబడే స్థలము, ఆయన్ను ముఖాముఖిగా వాక్యము ద్వారా చూడగలిగే స్థలం. దేవుడు ఆ స్థలానికి మనల్ని నడిపించినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో స్పష్టంగా దేవుని మాటలు విందాం. ఒకసారి ఓ ప్రాంతంలో దేవుని సేవకుడు ఒక చర్చ్లో దేవుని వాక్యం చెబుతూ ఉన్నారు. ఆ వాక్యాన్ని మీకులాగానే చాలామంది వింటూ ఉన్నారు. అయితే కొంతమంది కొంచెం మధ్యాహ్న సమయం అయ్యేసరికి నిద్రపోతూ ఉన్నారు. ఒక్కొక్క కునుకేస్తూ కాసేపు వాక్యం వింటూ ఉన్నారు. ఈ లోపల దేవుని సేవకుడు ఒక ప్రశ్న అడిగాడు, మీలో ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నారు, లేచి నిలబడండి అన్నాడు. అందరూ లేచి నిలబడ్డారు. ఎందుకంటే అందరికీ పరలోక రాజ్యం వెళ్ళాలనే ఆశ కోరిక ఉంటుంది కదా. అందరూ లేచి నిలబడ్డారు. చాలా సంతోషం, మీరందరూ కూర్చోండి అని రెండో ప్రశ్న అడిగాడు, మీలో ఎంతమంది నరకానికి వెళ్ళాలనుకుంటున్నారో లేచి నిలబడండి అన్నారు. నరకానికి వెళ్ళాలని ఎవరు అనుకుంటారు? అందరూ కూర్చుని ఉంటే ఒక ఆయన మాత్రం చటుక్కుని లేచి నిలబడ్డాడు. ఆయన పాస్టర్ గారికి ఏం అర్థం కాల, ఏమండి మీరు ఒక్కళ్ళే నరకానికి వెళ్తారా ఏంటి? నరకానికి వెళ్ళే వాళ్ళు లేచి నిలబడమన్నారంటే అప్పుడు ఆయన నాలుగు ఖర్చుకున్నాడు. ఎందుకోసమంటే అతనికి నరకానికి వెళ్ళేవాళ్ళు అనే మాట వినబడలే, నిద్రపోతున్నాడు కదా. అలా లేచేసరికి లేచి నిలబడి అనే మాట వినబడింది, అందరూ బట్టి లేచి నిలబడిపోయాడు. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవాలి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇలా దొరికేసాం మొత్తం అందరూ ముందు, అందరూ నన్నే చూస్తారు, నరకానికి వెళ్ళి లేచి నిలబడమన్నారు. అదే ప్రశ్న, నాకేం నిలబడమన్నారన్నది వినబడింది, ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవాలని చెప్పి అన్నాడు. పాస్టర్ గారు నరకానికి వెళ్ళాల్సి వచ్చినా నాకు ఇబ్బంది ఏమి లేదండి అన్నాడు. ఏ అంటే నిలబడిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారని మీరంటే మీరు కూడా నిలబడే ఉన్నారు కదా సార్ అన్నాడు. మీరు కూడా నిలబడే ఉన్నారు కదండి, మనిద్దరం ఎక్కడో చోటుకి వెళ్దాం అన్నాడు. పర్వాలేదు అన్నాడు. కొంతమంది బాగా సమర్థించుకుంటూ ఉంటారు వారి పొరపాట్లని. అయితే దేవుని సన్నిధిలో మనం అలాంటి వ్యర్థమైన వాటి కోసం సమర్థించుకోవడం కాదు, కానీ దేవుని వాక్యము నిమిత్తం పట్టుదల కలిగి ముందుకు సాగిపోదాం. గ్రంథాలు తెరుద్దాం. 28వ కీర్తన 9వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. షల్ వి ఓపెన్ అవర్ బైబిల్స్ టు సామ్ 28:9. 28వ కీర్తన 9వ వచనం, నీ జనులను రక్షింపుము, నీ స్వాత్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఈ మాటలు నాతో అందరూ కూడా చెప్పండి, నీ జనులను రక్షింపుము, నీ స్వాత్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. సేవ్ యువర్ పీపుల్ అండ్ బ్లెస్ యువర్ ఇన్హెరిటెన్స్, షెపర్డ్ దెమ్ ఆల్సో అండ్ బేర్ దెమ్ అప్ ఫర్ ఎవర్. ఎప్పటికీ వారిని ఉద్ధరించుము, షెపర్డ్ దెమ్, కాపరివై వారిని ఉద్ధరించుము. ఉద్ధరించుము అనే మాటను న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో బేర్ దెమ్ అప్, వారిని భరించుము లేదా వారికి మేలు చేయము, వారి మీద కన్సర్న్ కలిగి ఉండుము, ఇలాంటి మాటలని అర్థమిచ్చే మాట అక్కడ రాశారు. బేర్ దెమ్ అప్ ఫర్ ఎవర్, సదాకాలము, ఒక నెల, ఒక వారం, ఒక సంవత్సరం కాదు, కానీ జీవితాంతం కూడా వారిని భరించు ప్రభువా, వారిని నీ భుజాల మీద మోయి ప్రభువా అని ఒక అద్భుతమైన మాట అక్కడ రాస్తుంది. ప్రియులారా, ఆలోచించేద్దాం. దావీదు మహారాజు తన జీవిత అనుభవాలన్నీ కీర్తనలో పొందుపరిచాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దావీదు మహారాజు కీర్తనలు రాసే అలవాటు ఆయనకు లేకుండా ఉండుంటే ఈ రోజున అతని హృదయం అంతా మనకు తెలిసిండేది కాదు. దేవుని పట్ల తనకు ఎంత అంకిత భావం ఉందో, దృఢ నిశ్చయం ఉందో మనకు అర్థమయ్యేది కాదు. కీర్తనలు రాశాడు కాబట్టే ఇన్ని సంవత్సరాలు అయిపోయినా, దాదాపుగా ఇప్పటికి ఒక 3000 సంవత్సరాలు గతించిపోయినా, దావీదు కీర్తనలు మనందరికీ గొప్ప ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కీర్తన గ్రంథం అంతా కూడా దావీదు రాసింది కాదు. కీర్తనల్లో 150 కీర్తనలు బైబిల్లో పొందుపరచబడి ఉన్నాయి. యజ్రా అనే దావీజునుడు వాటిని కంపైల్ చేశాడు. అంటే దావీదు రాసిన పాటలు, సొలొమోను గారు రాసిన కీర్తనలు,
ఏతాను రాసినవి, కొరకుమాలు రాసినవి, ఆసాపు రాసినవి, ఇవన్నీ తీసుకొచ్చి ఒక చోటకి కంపైల్ చేశాడు ఎజ్రా అనబడే దేవుని సేవకుడు. అయితే ఈ దావీదు కీర్తనల్లో ప్రాముఖ్యంగా 28వ కీర్తన ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని గమనిస్తే, వారికి కాపరివై నిత్యము వారిని నడిపించు ప్రభు అని, వారిని ఉద్ధరించు ప్రభు అని ఒక చక్కని మాట రాశాడు. మనందరికీ తెలిసిన వాక్య భాగం 23వ కీర్తన 1వ వచనం మనం చదివితే, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఓ చిన్నపిల్లవాడు చెబుతూ యెహోవా నా కాపరి నాకేమీ కలగదు అన్నాడంట ఆయన. కొంతమంది అలాగే చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే వాస్తవానికి దావీదు మాట్లాడుతూ యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అనే మాట ఇక్కడ రాశాడు. ప్రాఫిటిక్గా అంటే ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తే ఆయన మనందరినీ కూడా షెపర్డ్గా ఉంటారు, ఆయన మనందరినీ కూడా కాచేవాడిగా ఉంటాడు. కనుక మనకు ఏ లేమి ఏ కొదువ ఉండదు అని దావీదు భక్తుడు తన కీర్తనలో పొందుపరిచాడు. మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం కూడా ఒక మాట మనం చదివితే, అక్కడ కూడా ఒక ప్రొఫెసీ రాయబడింది. యేసు ప్రభుని గురించిన ప్రవచనం అక్కడ రాయబడి, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తారు, ఆయన ఈ లోకానికి వచ్చి ఏం చేస్తారో యెషయా అనే దావీదును కూడా ఒక ప్రొఫెసీ మనం అక్కడ చూస్తున్నాం. గొర్రెల కాపరి వలె యెషయా గ్రంథం 40వ వచనం, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను అన్నిటినీ సమకూర్చి రొమ్మున వాటిని ఎత్తుకుని ఆనించుకుని మోయును పాలిచ్చే వాటిని ఆయన మెల్లగా ఏం చేస్తాడు, నడిపిస్తాడు. వాటిని కంగారు పెట్టడు, ఆయన మెల్లగా నడిపిస్తాడు. అంటే వారి పట్ల చాలా కేర్, బాధ్యత వహిస్తాడు, జాగ్రత్త కలిగి ఉంటాడని యెషయా అనే దావీదును ద్వారా ప్రొఫెసీ రిలీజ్ చేయబడింది. దేవుడు కాపరి వలె మందను మేపుతాడు. అంటే బైబిల్లో మనందరూ కూడా ఆలోచన చేయగలిగే ఆధ్యాత్మిక సత్యాలను మనకు తెలిసిన విషయాల్లోనే దేవదేవుడు తెలియచేస్తున్నాడు. మేము మీటింగ్స్ కోసం చాలా ప్రాంతాలు వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో హైవేల మీద ఈ గొర్రెలను తోలుకుని వెళ్ళేవారిని చూస్తూ ఉంటాం. వారు కొన్నిసార్లు హైవేల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. గొర్రెలన్నీ కూడా ఒక మార్గంలో నడుస్తుంటే ఒక ప్రక్కకి మెల్లగా కారు స్లో చేసి వాటి పక్క నుండి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ కాపరి వారు నడిపించే విధానం కానీ ఒక గ్లాన్స్ వాటి మీద వేయగానే అలా చూడగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. గొర్రెలకు ముందు ఒక కాపరి ఉంటాడు, వెనకాల ఒక కాపరి ఉంటాడు. ముందు కాపరి వెళుతుంటే అతను వెంబడించుకుంటూ గొర్రెలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి, ఇంకా అతను చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఒక కర్ర మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత ఏమన్నా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు నడవలేకపోతే ఆయన ఏం చేస్తారు తెలుసా, మనం అప్పుడప్పుడు చిన్నపిల్లని మన భుజాల మీద ఎక్కించుకున్నట్టు ఈ భుజం మీద వేసుకుంటాడు. వాటిని వేసుకుని చక్కగా నడుస్తూ ఉంటే నేను అనుకుంటాను, ఆ గొర్రె పిల్ల ఎలా ఫీల్ అవుతుంది కదా, మా కాపరి లేదా మా నాయకుడు నన్ను ఎక్కడెత్తుకున్నాడు, భుజాల మీద ఎత్తుకున్నాడు, ఇక నాకు భయం లేదు, అలసట లేదని ఎంత దూరం వెళ్ళినా జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు కూడా తన బిడ్డలను రొమ్మును ఆనించుకుని భుజాలకు ఎత్తుకుని మోస్తూ ఉంటాడు. ఎంత గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన మన పట్ల కలిగి ఉన్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ఆయన్ను మన కాపరిగా చేసుకున్నప్పుడు లేదా ఆయన చేతులకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, అయా నీవు నా కాపరివి, నేను నీ చేత నడిపించబడే ఒక గొర్రెపిల్ల లాంటి దాన్ని లేదంటే ఒక గొర్రెపిల్ల లాంటి వాడిని మనలో మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు ప్రభు గొప్ప కార్యాలు, ఊహించలేని మేలులు మన జీవితంలో చేస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో విషయాలు, ఆయన యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా విషయాలు ఆయన మాట్లాడుతున్నారు. అయితే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం దగ్గరికి వస్తే యేసు ప్రభు తను ఎలాంటి కాపరినో ప్రపంచానికి ఆయన సెలవిచ్చాడు. తను ఎలాంటి కాపరిగా ఉండాలని ఇష్టపడుతున్నారో ఆయన ప్రపంచానికి చెప్పిన మాటలు బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ మాటల్లో ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం తెరిచి పెట్టుకుంటే దానిలో దేవునిలో ఉన్న 3 లక్షణాలు ఈరోజు మీతో మాట్లాడాలని నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. వారికి కాపరివై వారిని ఉద్ధరించు. దేవుడు ఎలా మనల్ని ఉద్ధరిస్తాడు, ఆయన మనల్ని ఎలా భరిస్తాడు, ఏ మేలులు చేయడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు తన గొప్ప కాపరిని అని రుజువు చేసుకుంటారు అని ఆలోచన చేస్తే ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తాం. అందులో మొట్టమొదటిది, మనం ఆరాధించే మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మాట్లాడే కాపరి. అందరూ చెప్పండి,
మాట్లాడే కాపరి, ఆయన మనతో మాట్లాడువాడు. యోహాను సువార్త 10:27 చదువుతున్నా. గొర్రెలు నా స్వరము వినును. యోహాను సువార్త 10:27, నా గొర్రెలు నా స్వరమును వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. యేసు ప్రభు చెప్పిన మాట, మై షీప్ హియర్ మై వాయిస్, మై షీప్ లిజన్ మై వాయిస్, నా స్వరాన్ని నా గొర్రెలు వింటాయి, నన్ను వెంబడిస్తాయి అని యేసు ప్రభు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ తన్ను వెంబడించే వారి కోసం ఆయన చేస్తున్నాడు. మనం నిజంగా దేవుని గొర్రె పిల్లలమైతే, ఆయన వెంబడించు వారం అయితే, మనం ఎవరి స్వరాన్ని వింటాం? యేసయ్య స్వరాన్ని వింటాం. ఆయన స్వరము మధురమైనది. ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఆయన నూతనమైన కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. అయితే ఆయన నుండి ఆయన మన నుండి కోరుకుంటుంది ఏంటంటే, మనము ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? ఆయన స్వరాన్ని వినే లక్షణం మనలో ఉందా ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో మనుషులకి వినడం అంత ఇష్టంగా అనిపించట్లేదు ఎవరికి. అందరికీ ఉండే కోరిక ఏంటో తెలుసా? మాట్లాడడం చాలామందికి ఇష్టం, మాట్లాడడం చాలామందికి ఇష్టం తప్ప వినడం చాలామంది నేర్చుకోలేకపోతున్నారు. స్త్రీలట ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే లోపల 25,000 మాటలు మాట్లాడతారట. చెప్పండి ఎంత? 25,000 వర్డ్స్, 25,000 మాటలు మాట్లాడతారట. అయితే పురుషులు కొంచెం వాళ్ళతో పోటీ పడేంత సామర్థ్యం వాళ్ళకి లేదు కాబట్టి 9,000 మాటలు మాట్లాడతారంట వాళ్ళు. చెప్పండి పురుషులు ఎంత? అసలు ఆ గ్యాప్ చూడండి ఎంత ఉందో, 9,000 ఎక్కడ, 25,000 ఎక్కడ, 25,000 మాటలు. అది కూడా కొంచెం కంట్రోల్ చేస్తే, అదే కంట్రోల్ తప్పేస్తే. కొన్నిసార్లు స్త్రీలు కంట్రోల్ తప్పేస్తూ ఉంటారు, నేనేం మాట్లాడుతున్నా నాకే తెలియదు అంటారు. ఆ సందర్భాల్లో మరి ఇంకా లెక్క పెడితే మెషిన్లే పగిలిపోతాయేమో లెక్కట్లేక అలా ఎక్కువ మాట్లాడుతుంటారు. పురుషులు 9,000 మాటలు మాట్లాడుతుంటారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం మాట్లాడడానికి నిదానించాలట, వినడానికి వేగిరపడాలి. వినడానికి వేగిరపడినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తూ ఉంటాం. మాట్లాడడం తగ్గించాలి, వినడం నేర్చుకోవాలి. అయితే వినడం ఏం వినాలి అంటే, నా స్వరాన్ని వింటాయి. దే కీప్ ఆన్. ఒక అబద్ధాన్ని 4 మాట్లాడినప్పుడు, ఒక అబద్ధాన్ని 10 మాట్లాడినప్పుడు అదే వాస్తవం అని నమ్మే పరిస్థితులు చాలా మందిలో కనబడుతుంటాయి. అందరూ బట్టి మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఒక ఆయన సంతకెళ్ళి మేకను కొనుక్కుని వెళ్తూ ఉన్నాడు. 4 దొంగలు ఆ మేకను కాజేయాలని ఒక్కొక్కడు ఒక సెంటర్లో నిలబడ్డాడు. మొదటి వాడు అన్నాడు, బ్రదరు కుక్క కొనుక్కున్నావేంటే సంతకెళ్ళా అన్నాడు. కొంచెం డౌట్ వేసింది, లేదా కుక్క కాదు ఇది మేకే, 800 పెట్టి కొన్నాను, మేకే నాకు తెలుసు అన్నాడు. సరే అతని నుండి దాటి వెళ్ళిపోయాడు. రెండో వాడు అన్నాడు, కుక్క బాగుంది బ్రదరు ఎంత కొన్నావు అన్నాడు. వెంటనే ఇతనికి కొంచెం సందేహం బయలుదేరింది, ఇటు కుక్క అంటాడండి దీన్ని మేక కొన్నాను కదా నేను అని చెప్పి, లేదండి మేక కొన్నానండి 800 అన్నాడు. మూడో దగ్గరికి వెళ్ళిన తర్వాత, క్యూట్ డాగ్ వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాడు. దీని పేరేంటే, కుక్క బాగుంది అంటే వీడికి అనుమానం వచ్చేసి చూస్తున్నాడు ఇప్పుడు ఇది మేక కుక్క అని. ఆ తర్వాత కొంచెం అలా అనుమానంతోనే థర్డ్ కట్టుకుని వెళ్తా ఉంటే 4 అన్నాడు, కుక్క ఎంత బ్రదర్ అనగానే తీసేసుకో అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎందుకోసమంటే ఇంకా అడికి అనుమానం వచ్చేసి నమ్మలేకపోతున్నాడు, ఇది మేక అంటే నమ్మలేకపోతుంది, ఎందుకంటే అందరూ ఏమంటున్నారు కుక్క అన్నారు. ఇది చాలా జాగ్రత్త సుమా. ఒక అబద్ధాన్ని 4 మాట్లాడితే నిజమని నమ్మేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి నువ్వు వినేది జాగ్రత్తగా వినాలి. ఈ రోజుల్లో చాలామంది ఆ రకరకాల కథలు, అవి ఎప్పుడు జరిగినాయో తెలీదు, ఎక్కడ జరిగినాయో తెలీదు, ఒక చారిత్రక ఆధారం వాటికి ఉండదు, ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ వాటికి ఉండదు. ఎవరెవరో చెప్పారు, ఎవరెవరో చెప్పారు. అందరూ బట్టి కథలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? అనగనగనగనగా చెప్పండి ఎలా ఉంటాయి? అనగనగనగనగా అని మొదలెట్టి చివరిలో అట అని ముగిస్తాయి కథలన్నీ. అనగనగనగా అటాట మళ్ళీ అది కూడా ఎక్కడ జరిగిందో తెలీదు. అనగనగనగనగా ముత్తాతగారు తాతతో అనగా, తాతగారు నాన్నతో అనగా, నాన్నగారు కుమారుడితో అనగా, కుమారుడు వారి కుమారుడితో అనగా, ఆ కుమారుడు పక్కింటోళ్ళతో అనగా, ఎదురింటోళ్ళతో అనగా, అక్కడనగా ఇక్కడనగా అలా పాసాని అనమాట. ఏంటి కథలో అలాంటి కథలు కొంతమంది నమ్మి అదే నిజం అనుకుంటున్నారు, అవే వాస్తవాలు అనుకుని ఆ కథల్లో ఉన్న మనుషుల్ని దేవుళ్ళు అనేసుకుని, ఆ కథల్లో ఉన్న జంతువుల్ని దేవుళ్ళు అనేసుకుని చాలామంది ఈ రోజుల్లో పొరపాటు పడుతున్నారు. అయితే దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, బైబిల్ కథల పుస్తకం కాదు. హల్లెలూయా. ఇట్ ఈస్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని మాట,
బైబిల్లో కథలు రాయబడ్డా, వాస్తవాల వాస్తవంగా రాయబడ్డాయి కనుక ఇది అనేక మందికి జీవితాన్ని జీవనాన్ని ఇస్తూ ఉంది, ఆత్మలో గొప్ప ధైర్యాన్ని పునరుజ్జీవాన్ని కలిగిస్తుంది కనుక కీప్ ఆన్ హియరింగ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎంత ఎక్కువగా దేవుని మాటలు వింటావో, ఎంత ఎక్కువగా ప్రభువు మాటలు వింటూ ఉంటావో, సత్యాన్ని వింటున్నప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంది. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని వాక్యం నుండి పొందుకోగలవు. ఇప్పుడు ఉన్న స్థితికి కారణం ఏంటో దేవుని వాక్యం నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలవు. వాటి నుండి ఎలా బయటికి రావాలో దేవుని వాక్యం నీకు తెలియచేస్తుంటుంది. కనుక వాక్యాన్ని ప్రేమించాలి. నా గొర్రెలు ఎప్పుడు నా స్వరాన్ని ఏం చేస్తాయి? వింటాయి. ఇది నిజమా కాదా ప్రూవ్ చేద్దామని చెప్పి ఇంగ్లాండ్ దేశంలో ఒక జర్నలిస్ట్ ఒక గొర్రెలు ఉండే ప్రాంతానికి వెళ్ళాడు. ఇక్కడ మన ఇండియాలో గొర్రెల పెంపకం వేరుగా ఉంటుంది, కానీ పాశ్చాత్య దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో గొర్రెల పెంపకం చాలా బాగుంటుంది. ఓ పెద్ద ర్యాంచ్ ఉంటుంది, దానిలో ఈ గొర్రెలను వదిలిపెట్టేస్తారు. చుట్టూ ఫెన్సింగ్ వేస్తే చాలా దూరం ఉంటుంది, పచ్చని గడ్డిలో అవి పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క గొర్రె ఎంత ఉంటుంది, బాగా దృఢంగా దట్టంగా ఉంటుంది. ఇక్కడ మనకున్న గొర్రెలన్నీ కూడా ఎలా ఉంటాయి, వాటిని చూడగానే మనకు నీరసం వచ్చేసేలాగా ఉంటాయి, కానీ అక్కడ గొర్రెలు మాత్రం చాలా దృఢంగా ఉంటాయి. ఆ గొర్రెలు మేపుతున్నప్పుడు ఈయన వెళ్ళి ఏం చేశారంటే ఆ గొర్రెలన్నీ కూడా పిలుస్తూ ఉన్నాడు, ఎందుకంటే అవన్నీ దూరం దూరంగా మేస్తూ ఉన్నాయి. ఈయన ఎవరో తెలియదు వాటికి. వెళ్ళి ఒక చోటకి వెళ్ళి ఒకలాంటి శబ్దం చేస్తున్నాడు. గొర్రెలన్నీ కూడా ఆ శబ్దాన్ని వింటే వస్తాయి అనే ఒక సైన్, లేకపోతే ఒక వాయిస్ని అతను ఇమిటేట్ చేస్తూ పిలుస్తూ ఉంటే ఒక్కటంటే ఒక్క గొర్రె కూడా రాల. ఈ ప్రతిదీ కూడా గడ్డిలో మేస్తూనే ఉంది, ఏది కూడా అసలు ఇతని వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. సరే ఆయన పక్క తప్పుకొని ప్రతిరోజు ఆ గొర్రెలు మేపే ఆయన ఉంటాడు కదా, ఆయన పిలిచి సార్ మీరు ఒకసారి పిలవండి అనగానే ఈయన ఒక చోట నిలబడి ఆ గొర్రెలు పిలవగానే ఎక్కడెక్కడ గొర్రెలన్నీ కూడా ఇతని దగ్గరికి వచ్చేసాయి. అంటే అతను ప్రూవ్ చేసింది ఏంటంటే బైబిల్ ఏదైనా చెప్పిందంటే అది వాస్తవమైన ప్రూవ్ చేస్తూ గొర్రెలట తన యజమానుని స్వరానికి మాత్రమే స్పందిస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతిరోజు వాటిని ఎవరైతే కాస్తూ ఉన్నారో, మేపుతూ ఉన్నారో, లేదా ఆహారం పెడుతున్నారో, నీళ్లు పెడుతున్నారో, ఆ గొర్రెల కాపరికి ఆ స్వరాన్ని మాత్రమే లోబడతాయట. మిగతా వాళ్ళు ఎవరైనా పిలిచి రా అంటే వెళ్ళబట్టాయి. కారణం, వీడు మన యజమానుడు కాదు. క్రైస్తవ దేవుని బిడ్డ, నీవు కూడా దేవుని స్వరానికి స్పందించగలిగితే, ఆయన స్వరానికి లోబడగలిగితే, దేవుని స్వరమునికి మేలు చేసేది ఆయన కార్యాలు మన జీవితంలో జరిగించేవాడు. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం దేవుని వాక్యాన్ని చదివితే అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ కమ్యూనికేటింగ్. దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన మౌనంగా ఉన్నవాడు కాదు, ఆయన నిశ్శబ్దంగా ఒకచోట కూర్చునేవాడు కాదు. హీఈస్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద వరల్డ్. ప్రపంచంతో ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, దేవుడు మనతో మాట్లాడేవాడు. ద్వితీయోపదేశ కాండము 4:36 మనం చదివితే పరిశుద్ధ లేఖనంలో ఈ మాట రాయబడింది. వినిపించాడు భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలు నువ్వేం చేశావు, విన్నావు. పాత నిబంధన కాలంలో దేవుడు అనేక సార్లు అగ్నిలో నుండి మాట్లాడాడు, ఆకాశము నుండి తన స్వరాన్ని వినిపింపజేశాడు. తన భక్తులైన వారితో, పితృలైన వారితో, ప్రవక్తులైన వారితో దేవుడు మాట్లాడితే ఆ మాటలన్నీ కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. మోషే వాజ్ ఎ పర్ఫెక్ట్ విట్నెస్ ఫర్ దిస్. మోషే ఒక సాక్షిగా ఉన్నాడు. గొర్రెలు మేపుకుంటూ మిద్యాన్ అరణ్యానికి వచ్చాడు. తన మామయ్య అయిన ఇత్రో మందను మేపుకుంటూ వస్తే మండుచున్న పొదలోంచి దేవుడు ఏం చేశాడు, మాట్లాడాడు. ఒక పొద మండుతుంది కానీ కాలిపోలేదు. ఇట్ వాజ్ సెట్ ఆన్ ఫైర్ బట్ ఇట్ వాజ్ నాట్ కన్స్యూమ్డ్. అది మండుతుంది కానీ కాలిపోలేదు. మోషే బహుశా మండుచున్న పొదలను చాలా చూసుంటాడు. ఎందుకోసమంటే మిద్యాన్ అరణ్యం అంతా కూడా ఎడారితో ఉంటుంది, చిన్న చిన్న బుష్లు దానిలో ఉంటాయి. కొన్నిసార్లు విపరీతమైన ఎండకి ఆ బుష్లన్నీ కూడా ఎండిపోయి కాలిపోతూ ఉంటే కాసేపటి బూడిదైపోతాయి. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్, వెరీ కామన్ థింగ్ టు సీ. కానీ ఈరోజు నాకు అన్యూజువల్ థింగ్ చూస్తున్నాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది ఇట్ వాజ్ ఎ స్ట్రేంజ్ థింగ్, ఒక గొప్ప వింత చూశాడు. అదేనంటే పొద మండుతూ ఉంది కానీ అది బూడిది మాత్రం అయిపోవట్లేదు, కాలిపోవడం లేదు. ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఫైర్. ఇది వేరొక అగ్ని.
ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నన్ను గుర్తించాడో. అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నప్పుడు అగ్నిలో నుండి దేవుడు ఏం చేశాడు, మోషేతో మాట, తన చిత్తాన్ని బయలుపరిచాడు. పాత నిబంధన కాలంలో చాలా సందర్భాల్లో దేవుడు తన స్వరాన్ని రకరకాలుగా వినిపించిన దేవుడు, నూతన నిబంధనకు వచ్చేసరికి ఆయనే స్వయంగా భూమి మీద దిగి వచ్చి మనతో మాట్లాడాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసాను మా పరిచయం. దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభు దేవుడు గనుక ఆయన శరీరాకారం ధరించుకుని ఈ లోకానికి వచ్చి మనందరితో మాట్లాడాడు. ఆ మాటలన్నీ కూడా నూతన నిబంధనలో గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ మాటలు మనం లక్ష్యపడితే, ఆ మాటలు వింటే మనకు కావలసిన ప్రతి జీవన సూత్రం బైబిల్లో ఉంది. ఒక అద్భుతమైన జీవితాన్ని సాధించాలి అంటే, ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించాలంటే మనకు కావలసిన ఆ జీవన సూత్రాలన్నీ కూడా బైబిల్లో పొందుపరచబడ్డాయి గనుక నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవుని మాట వింటే మనకు శ్రేష్టము, ఆయన మాట వింటే మనకు ఆధిక్యత, దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదము. మారు మనసు కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. రెవల్యూషన్ చాప్టర్ 3:20, ప్రకటన గ్రంథం 3:20 మనం చదివితే దానిలో ఈ మాట రాయబడింది, దేవుని స్వరాన్ని వింటే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటో అక్కడ రాసుకుంటూ వచ్చాడు. ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపు నద్ద ఉండి తట్టుచున్నాను, ఒకవేళ ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లవోదికే సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. లవోదికే అనే సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను లేవు. నీలో ఏ స్థితి కనబడుతుంది? నులువెచ్చని స్థితి కనబడుతుంది, లుక్వామ్, నులువెచ్చని. అమ్మ, ఆ బాబును బయటికి తీసుకెళ్ళండి, ఏడుస్తున్న బాబును ఒకసారి బయటికి తీసుకెళ్ళండి, ప్రక్క వాళ్ళకి అభ్యంతరం లేకుండా. లుక్వామ్నెస్, నులువెచ్చని స్థితి కొన్నిసార్లు మనలో కనబడతాం. వెచ్చగానైనను చల్లగానైనా లేదు, నీ లేవు, నులువెచ్చని స్థితి నీలో ఉంది. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. నులువెచ్చని స్థితి, నామకార్థపు స్థితి, మధ్యస్థ జీవితం. ఇటు దేవునికి పూర్తిగా తమ జీవితాలు సమర్పించుకోకుండా అటు లోక సంబంధమైన కార్యాల్లో పాలు పొందుతూ దేవునికి అవమానకరంగా చాలామంది జీవిస్తూ నులువెచ్చని స్థితిలో ఉంటే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా, ఇప్పటికైనా జరిగిపోయింది ఏది లేదు, ఇప్పటికైనా నష్టమైంది ఏది లేదు, నీ తలుపు నద్దుండి నేను ఏం చేస్తున్నాను, తట్టుచున్నాను, స్వరం తీస్తే నేను లోపలికి వస్తాను. ఆయన మనలోనికి వచ్చి ఆయన ఏం చేస్తారంటే అతనితో భోజనం చేస్తాను. ఒక విందు ఆ హృదయంలో జరుగుతుంది, ఆనందం, సంతోషాన్ని ఇస్తాను. తలుపు తీసావా నీ హృదయం అనే తలుపు ప్రభు కోసం, నీ హృదయం అనే తలుపు ఏసే కోసం తీసావా? ఇంకా చాలామంది ఆ హృదయాన్ని తీయలేదు. అపవాదికి గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది హృదయంలోనికి. లోక సంబంధమైన వ్యక్తులకు ఆహ్వానం ఉంది, పాప సంబంధమైన కార్యాలకు ఆహ్వానం ఉంది, కానీ దేవుడు మాట్లాడుతున్న నీ తలుపు తెరువు, నీ హృదయాన్ని తెరువు. నిజ దేవుడిని నిన్ను కోరుతుంది అదే, నీ మనస్సును తెరిచి, నీ హృదయాన్ని తెరిచి ప్రభుకి ఆరాధన చేయగలిగితే, ఆయన స్వరాన్ని విని హృదయం అనే తలుపు నద్దుండి దేవుడు తలుపు తడుతూ ఉన్నాడు. బహుశా నేను అనుకుంటాను ఒక 10 సంవత్సరాల నుండి యేసు ప్రభు నీ హృదయం అనే తలుపు తడుతున్నాడేమో, ఇంకా నువ్వు తీయలేదు. ఒక 15 సంవత్సరాల నుండి దేవుని మాటలు వింటున్నావు కానీ ఇంకా సంపూర్ణంగా యేసయ్యని అంగీకరించలేదు. ఒక 20 సంవత్సరాల నుండి యేసు ప్రభు నీకు తెలిసేమో కానీ ఇంకా నీ జీవితానికి అప్పగించలేదు. నీ తండ్రి గారు దేవుని సేవకుడు అయ్యి ఉండొచ్చు, మీ తాతగారు బిషప్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క బంధువులందరూ కూడా గొప్ప గొప్ప కార్యాలు ప్రభు కోసం చేసి ఉండొచ్చు, కానీ ఇంకా నీ జీవితం సాతాను చేతుల్లోనే ఉంది, అపవాది చేతుల్లోనే ఒక కీలు బొమ్మగా మారిపోయిందేమో. ఈరోజున నీ తలుపు తీస్తే, నీ హృదయం అనే తలుపు తెరిచి ప్రభు రండయ్యా, లార్డ్ కమింగ్ టు మై హార్ట్, నా హృదయంలోనికి రండి ప్రభు అని ఎవరైతే ప్రభువుకి చోటిస్తారో ప్రతిరోజు ఆ ఇంట్లో విందే. దేవుడు నామ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రతిరోజు ఆ హృదయంలో ఆనందమే, సంతోషమే దేవుడు మనకు దయచేస్తుంటాడు. నీ హృదయం దేవునికి చోటు ఇవ్వకపోతే, నీ హృదయంలో ప్రభువుకి చోటు లేకపోతే సాతానుడు సుఖనివాసం చేస్తూ ఉంటాడు, భయంకరమైన రీతిలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. వాడి యొక్క ప్రణాళికలు నీదో అలా నెరవేర్చుకోవాలనుకుంటాడు, కానీ దేవునికి చోటిస్తే దేవుడు తన ప్రణాళికలు నీ ద్వారా నెరవేర్చి లోకానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయనను మారుస్తారు. యెషయా గ్రంథం 30:21 మనం చదివితే అక్కడ మరొక మాట కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 30:21 మనం చదివితే దానిలో ఈ మాట రాయబడింది, మీరు కుడి తట్టైనను
ఎడమ తట్టైనను తిరిగినను. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని, దీనిలో నడవండి అని మీ వెనుక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు కుడికైనా ఎడమకైనా తిరుగుతూ ఉంటే ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనే ఒక శబ్దం మీ కనబడతా. యూ విల్ హ్యావ్ ద ప్రాంప్టింగ్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు. ఒక శబ్దం, ఒక స్వరము నీకు వినబడుతుంది. దేవుడు మాట్లాడుతుంటాడు, నువ్వు వెళ్తున్నప్పుడు ఈ మార్గం సరైనది, ఈ మార్గం సరైనది కాదు, దీనిలో నడువు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరానికి లోబడుతున్నావా? కొన్నిసార్లు కుడికైనా ఎడమకైనా తొలగిపోయే అనుభవాలు, పరిస్థితులు జీవితానికి రావచ్చేమో. సాతానుడు భయంకరంగా పనిచేస్తే రోజుల్లో ఏర్పరచబడిన వారు సైతం వెనుకకు లాక్కుని వెళ్ళిపోతున్నాడు. లోకం దిశగా ఆకర్షిస్తున్నాడు, పాపం దిశగా ప్రేరేపిస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో దేవుడినితో మాట్లాడుతున్నాడు, దిస్ ఈజ్ ద వే యూ నీడ్ టు వాక్ ఇన్ ఇట్, ఈ మార్గంలో నడువు, తొలగిపోవద్దు, నువ్వు తొలగిపోవడం నాకు ఇష్టం లేదని ప్రభు మాట్లాడుతుంటే ఎంతమంది ఆ స్వరానికి లోబడుతున్నారు, ఎంతమందికి ఆ స్వరానికి లోబడి దేవుని మార్గంలో నడుస్తున్నారు. యేసు ప్రభు త్రోవల్లో నడవడం ఒక ఆశీర్వాదం, ఆయన త్రోవల్లో సంచారం చేయడం జీవితానికి గొప్ప భాగ్యము. యేసు ప్రభు ఒక మతం కాదు, కానీ ఆయన మార్గమై ఉండి మనలందరినీ కూడా ఆయన మార్గంలో నడవమన్నాడు. క్రీస్తు మార్గము ఆచరణీయం, క్రీస్తు మార్గము అనుచరణీయం, క్రీస్తు మార్గము అభినందనీయం. ఆ మార్గంలో మనం నడిచినప్పుడే దేవుని కార్యాలు చూస్తాం, గొప్ప కార్యాలు మన జీవితంలో పొందుకుంటాం. ఒక స్వరం మీకు వినబడుతుంది, యు విల్ హ్యావ్ ద ప్రాంప్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ స్వరాన్ని కలిగి ఉంటావు, ఆ స్వరానికి నువ్వు లోబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక దేవుని సేవకుడు అర్ధరాత్రి వేళ ఎక్కడికో మీటింగ్ వెళ్ళి ఇంటికి వచ్చాడట. రాగానే పడుకుందామని నిర్ణయించుకున్నప్పుడు ఆయన గదిలోనికి వెళ్ళి బెడ్రూమ్లో పడుకోవడానికి సిద్ధపడుతున్నప్పుడు దేవుని స్వరాన్ని వింటున్నాడు, నీవు వెళ్ళి ఇంటి బయటకు వెళ్ళి మీ వీధి చివర వాక్యం చెప్పురా అన్నాడట దేవుడు. ఆ మాట వినగానే, ప్రభువా ఇప్పుడు అర్ధరాత్రి అయింది, 12 దాటింది, మా వీధి చివర ఒక చెట్టు తప్ప ఇంకేమీ లేదు, అక్కడ ప్రజలు ఎవరు ఉండరు, నేను ఎవరికి చెప్పాలి వాక్యం, ఎవరికి చెప్తే అక్కడ ఉపయోగం ఉంటుంది, ఈ టైంలో నేను వెళ్ళమంటున్నావు, చాలా ప్రయాసపడి వచ్చాను ఇప్పుడంటే ప్రభు మాట్లాడుతున్నాడు, గో నువ్వు వెళ్ళు, నేను చెప్పిన పని చేసాయి. వెంటనే దేవుని సేవకుడు బయలుదేరాడు, బైబిల్ తీసుకున్నాడు, వీధి చివరకు వచ్చి చుట్టూ చూశాడు, ఎవరు లేరు. ఆయన దేవుడు చెప్పమన్నాడు కదా, వాకింగ్ చెప్పడం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ఆదరించేవాడు, శాంతినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు, రక్షణ ఇచ్చేవాడు, నిత్య రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తాడు, హృదయంలో నెమ్మదినిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్త ఎంత చెప్పగలడో పావు గంటలో మొత్తం సువార్త అంతా చెప్పి జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాడు, పడుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఈ లోపల ఇంట్లోకి వచ్చి పడుకుంటున్న సమయంలో ఒక యవనస్తుడు తలుపు తడుతున్నాడు. ఆ ఇంటి తలుపు తడుతుంటే పాస్టర్ గారు బయటకు వచ్చారు. బాబు ఎందుకు వచ్చావు నాయన? ఏంటి అంటే కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నాడు. హీ స్టార్టెడ్ క్రాయింగ్. ఏడుస్తూ ఉండగా జరిగిన విషయం ఏంటంటే దేవుని సేవకుడు అడిగాడు, బాబు ఎందుకు ఏడుస్తున్నావయ్యా? అప్పుడు ఆ యవనస్తుడు చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? అయ్యా నేను జీవితంలో ఓడిపోయాను, సమస్యల ఇబ్బందులు గెలవలేక, నాలో వస్తున్న సంఘర్షణ గెలవలేక చచ్చిపోదామని ఆ చెట్టు పైన ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి. ఆ ఉరిముడి బిగించి చచ్చిపోదాం అనుకున్న సమయంలో మీరు అదే చెట్టు కిందకు వచ్చి వాకింగ్ చెప్పడం మొదలుపెట్టారండి. ఆ పావు గంట మీరు చెప్పిన ప్రసంగం విన్నానండి, నా జీవితంలో మార్పు వచ్చింది, దేవుని నామ స్తోత్రం. ఇప్పుడు నాలో గొప్ప ఆదరణ వచ్చింది, ధైర్యం వచ్చింది, ఈ మాటలు నన్ను బ్రతికింపజేశాయి. ఆ మాట చెబుదామని వచ్చినప్పుడు దేవుని సేవకుడు వెంటనే తన ఇంటిలో మోకాళ్ళుని ప్రభువుకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా నువ్వు ఎంత మంచి దేవుడు నాయన, నీ ప్రణాళికలు ఎంత గొప్పవి స్వామి, అదేదో నాకు కొంచెం కష్టం అనుకున్నాను, ఇబ్బంది అనుకున్నాను, కానీ యేసయ్యా నీ ఒక ఆత్మను రక్షించడానికి ఈ సందర్భంలో నన్ను ఉపయోగించుకున్నావని దేవుని సేవకుడు దేవునికి కృతజ్ఞత తెలియజేశాడు. వెట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ డూ సంథింగ్, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని, నీ మనస్సాక్షిని దేవుడు ప్రేరేపించి ఇది చేయి అని దేవుడు నీతో మాట్లాడుతుంటే చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అద్భుతమైన విధాలను నడిపిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం ద్వారా తన ప్రణాళికలలో నిన్ను పాలిభావిస్తునిగా చేస్తుంటాడు. దేవుని స్వరానికి లోబడుతున్నామా? ఆ స్వరానికి మనం లోబడి దేవుని చిత్తానికి మనం వెళుతున్నామా? ఆలోచన చేయండి ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదే త్రోవ, దీనిలో నాడు,
కుడికి కానీ ఎడమ కానీ తొలగడానికి వీల్లేదు. ఇదే త్రోవ, దీనిలో నడువుమని దేవుడు మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరమును ఏం చేస్తాయి? వింటాయి. అనగా మన దేవుడు మాట్లాడే దేవుడు. శ్రమలతో ఇబ్బందులు ఉన్నావా? ఏసయ్య మాట నిన్ను బ్రతికించేది. కష్టాల్లో ఉన్నావా? దేవుని మాట నేను లేవనెత్తుతుంటుంది. ఒక తెగిపోయిన గాలిపటం వల్ల ఎగిరిపోతున్నావా, ఎటుపోతున్నావో తెలియని అగమ్య గోచర పరిస్థితుల్లో ఉన్నావా? దేవుని మాట నీకు క్లియర్ గైడెన్స్ ఇస్తుంది. ఒక పోల్పస్ లేకుండా, పరమార్థం లేకుండా, ఒక అర్థం లేకుండా బ్రతికేస్తున్నావా? దేవుని వాక్యము నీకు పోల్పస్ని చక్కగా నిర్వచించేది కనుక వాక్యమును విను, దేవుని స్వరాన్ని విను. ప్రతి దినము దేవుని స్వరం వినడం నేర్చుకుంటే ప్రభు కార్యాలు జరుగుతాయి. సమూయేలు బాల్యములో ఉండగానే ఏలి అనబడే దేవుని సేవకుని దగ్గర దేవుని మందులో పరిచర్య చేస్తున్నప్పుడు ఎవరిని స్వరాన్ని విన్నాడు? దేవుని స్వరం. బైబిల్లో రాయబడింది ఆ కాలములో ఆ సమయములో దేవుని స్వరము వినబడుట బహు అరుదు అని బైబిల్లో రాయబడి. ఇట్ వాస్ వెరీ రేర్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. కానీ సమూయేలు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా తను తాను డిజైన్ చేసుకున్నాడు గనుక, తను తాను సిద్ధపరుచుకున్నాడు గనుక, యవ్వన కాలములోనే బాల్య దినముల్లోనే దేవుని మందిరంలో పరిచర్య చేయడం నేర్చుకున్నాడు గనుక దేవుని స్వరాన్ని వినడం నేర్చుకున్నాడు. నేను అనుకుంటాను వాళ్ళమ్మ సమూయేలుకి మంచి పేరు పెట్టింది. శామ్యూయేల్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు వింటాడు అని అర్థం ఇచ్చే పేరు పెట్టేసింది. దేవుడు వింటాడు, దేవుడు మాట్లాడతాడు, ఆయన స్వరాన్ని వినిపింపజేస్తాడు అనే మాటకు అర్థం ఇచ్చే పేరు ఆయన పెట్టినప్పుడు సమూయేలు దేవుని స్వరాన్ని వినడం నేర్చుకున్నాడు. ప్రభునందు ప్రి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా ప్రభు స్వరాన్ని వినువారంగా, ఆయన మాటకు లోబడేవారంగా, ఆయన స్వరానికి స్పందించేవారంగా ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అందును బట్టి యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, ఆయన మనతో మాట్లాడే కాపరి. ఆయన మాట్లాడి మనలో ఉద్ధరిస్తాడు. నీవు మాకు కాపరివై మమ్మల్ని ఉద్ధరించుము అని 28:9 మనం చదివిన రీతిగా ఆయన మాట్లాడే కాపరి గనుక ఆయన మాటల ద్వారా మనల్ని ఉద్ధరిస్తాడు, మనల్ని భరిస్తాడు, మనల్ని మోస్తాడు అనే విషయం గమనిద్దాం. రెండవది, యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకుంటూ అన్నాడు, నేను మంచి కాపరిని అన్నాడు. యోహాను సువార్త 10:11 మనం చదువుతున్నాం. నేను గొర్రెలకు మంచి కాపరి. యోహాను సువార్త 10:11, నేను గొర్రెలకు మంచి కాపరిని. చాలండి, గొర్రెలకు నేను ఎలాంటి వాడిని? మంచి కాపరిని. 14 కూడా చదవండి ఒకసారి, అదే యోహాను సువార్త 10:14, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇలా ఆయా సందర్భాల్లో దేవుడు నేను మంచి కాపరిని, మంచి కాపరిని అని తన గురించి తాను ప్రకటించుకున్నాడు. ఐఎమ్ ఎ గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని. ఎందుకు మంచి కాపరిని అని దేవుడు తన గురించి తాను అన్నిసార్లు చెప్పుకున్నాడు అంటే, అందరూ మంచి కాపరులు కాదు, లేదా నిన్ను నడిపిస్తాను, నిన్ను ఉద్ధరిస్తాను, నిన్ను సంస్కరిస్తాను అన్న వాళ్ళందరూ కూడా మనలను కొన్నిసార్లు తప్పు మార్గంలో నడిపించేవారుగా ఉంటారు. మంచి కాపరులుగా ఉండకపోయే అనుభవాలు చాలా మందిలో ఉంటాయి. కనుక యేసు ప్రభు, నేను గొర్రెలకు ఎలాంటి వాడిని? మంచి కాపరిని. చూడండి, యేసు ప్రభు ఇలా అనలా. ఎలా అనలేదంటే, నేను మంచి గొర్రెల కాపరిని అని యేసు ప్రభు అనలా. మంచి గొర్రెల కాపరిని అని గనక యేసు ప్రభు అనునంటే, ఈ ప్రపంచంలో కొన్ని మంచి గొర్రెలు, కొన్ని చెడ్డ గొర్రెలు ఉన్నాయి. యేసు ప్రభు కేవలం ఎవరికి కాపరి? ఆయన మంచి గొర్రెలకే కాపరి అని అనుకునే అవకాశం ఉంటుందేమో. అందును బట్టి యేసు ప్రభు ఆయన మాట్లాడే మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఆయన మాట్లాడుతున్న నేను గొర్రెలకు ఎలాంటి కాపరిని? మంచి కాపరి. అంటే గొర్రెలన్నీ చెడిపోయిన గొర్రెలే, అందులో ఏది మంచి గొర్రె లేదు. కొంతమంది ఈ రోజుల్లో అనుకుంటారు ఏంటండి, క్రైస్తవులంతా ఎప్పుడు చూసినా పాపులం పాపులం అంటారు, వాళ్ళు పాపులు కాబట్టి అలా పిలుచుకుంటారు, మేము పాపులం కాదంటారు చాలామంది. అసలు మనిషి దేవుని వైపు చూస్తున్నాడంటే, భక్తి కార్యక్రమం చేస్తున్నాడంటే, లేదా ఏదో ఒకటి దేవుని నుండి ఆశిస్తున్నాడంటే, మనిషి హృదయంలో ఒక ఆలోచన ఉంది. అదేనంటే, ఖచ్చితంగా మనిషి హృదయంలో తన మనస్సాక్షి చెబుతా ఉంది, నీవు మంచివాడమే ఇంకా దేవుని స్టాండర్డ్స్కి రీచ్ అయ్యేంత మంచితనం మన జీవితంలో ఏది లేదు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, మనందరం కూడా చెడిపోయిన వారమే, గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారమే. కానీ దేవుడు మనందరిని ముట్టి బలపరిచి ఆయన మనల్ని కాపరిగా ఉండి మంచి కాపరిగా మన జీవితంలో మేలు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నేను గొర్రెలకు మంచి, ఐఎమ్ ది గుడ్ షెపర్డ్ అనే మాటను యేసు ప్రభు మాట్లాడారు. ఇరిమియా గ్రంథం యాభై అధ్యాయం 6 మనం చదివితే అక్కడ ఒక మాట రాయబడిన చూడండి, యేసు ప్రభు నేను మంచి కాపరిని అని ఎందుకు అన్నిసార్లు తను తను ప్రకటించుకోవాల్సి వచ్చిందో ఈ మాట చదివితే మనకు అర్థమవుతుంది.
యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం, నా ప్రజలు తప్పిన గొర్రెలుగా ఉన్నారు, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోడుకొని పోయి వారిని త్రోవను ఏం చేశారు, తప్పించేశారు. కొంతమంది కాపరులు ఉన్నారట పాత నిబంధన కాలంలో, చాలా మందిని గురించి ప్రస్తావిస్తూ దేవుని మాటను వక్రీకరించేవారు. ఒక మాటలో చెప్పాలంటే దొంగ ప్రవక్తలు దేవుని మాటను ఉన్నదొన్నట్టు కాకుండా కలిపి చెరిపి ప్రజలందరినీ ప్రక్కదోవ పట్టించేసే కాపరులు కొంతమంది ఉన్నారు. నేను కొంతమంది కాపరులు నియమించా, వాళ్ళు తమ బాధ్యత నెరవేర్చలేదు సరిగా, వారు తమ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చలేకపోయారు. ప్రజలకు మంచి మాటలు చెప్పి వారిని త్రోవలో నడిపించాల్సింది పోయి వారికి అందరికీ కూడా దొంగ ప్రవచనాలు చెబుతూ నేను చెప్పని వాటిని బోధిస్తూ చాలామందిని త్రోవ తప్పించేశారు. కొండల మీదకి తీసుకెళ్ళిపోయి ఏం చేశారట, త్రోవ తప్పించేస్తే గొర్రెలన్నీ చెదిరిపోయి గొర్రెలన్నీ కూడా ఎటెళ్ళలో తెలియక కొన్ని తోడేళ్ల నోటికి చిక్కి కొన్ని సింహాల నోటికి చిక్కి అవన్నీ కూడా బెంబేలెత్తిపోయి భయకంపితన వాతావరణంలో ఉన్నప్పుడు యేసు ప్రభు శరీరాకారాలు దిగొచ్చానన్నాడు, నేను ఇప్పుడు గొర్రెలకు మంచి కాపరిని. గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామపరచండి. నేను ఇంతకుముందు మీరు చూసిన వంటి కాపర్లాంటి వాళ్ళని కాదు, ఇంతకుముందు మీరు ఎక్స్పీరియన్స్ చేసిన కాపర్లాంటి వాడిని కాదు, ఇంతకుముందు ఉన్న కాపర్లందరూ మిమ్మల్ని త్రోవ తప్పించేశారు, ఆధ్యాత్మిక పతనం చేశారు, కానీ నేను మీ గురించి ఆలోచన చేసే మంచి కాపర్ని. అవర్ గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మన దేవుడు మంచివాడు. ఎప్పుడు అంటే ఆయన ఎప్పుడూ మంచివాడే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మన దేవుడు మంచివాడు, ఆయన మంచితనంతో మనల్ని ప్రేమిస్తున్నాడు, తన మంచి మనలో ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన మంచివాడు. కాబట్టి నేను ఒక మాట చెబుతాను, మనం నేటికి సజీవులుగా ఉన్నాం, ఆయన మన పట్ల ఇంకనూ జాగ్రత్త వహిస్తున్నాడు, కాబట్టి ఆయన మన గురించి ఆలోచన చేస్తున్నాడు, కాబట్టి ఆయన మంచి కాపరిని బైబిల్ ఆయా సందర్భాల్లో తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, యు ఆర్ సర్వింగ్ ఎ గుడ్ గాడ్. నీవు నేను మంచి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్ అని ఒక దేవుని సేవకుడు ఒక పాట రాశాడు. ఆ పాట భయంకర విపత్కరమైన పరిస్థితుల్లో అనుకోని సంఘటన తన జీవితంలో జరిగినప్పుడు రాసిన పాటది గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని విషయాల్లో మంచివాడు. మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉంటాం కదా, 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే దానిలో ఈ మాటలు రాయబడ్డాయి, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిస్తాడా, చేపను అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మీరు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారు. స్వభావ సిద్ధంగా మనిషి చెడ్డవాడైనప్పటికీ కూడా తన పిల్లలకు ఏమి ఇవ్వాలనుకుంటాడట, మంచిది ఇవ్వాలి. ఓ త్రాగుబోతున్న చూడండి, శుభ్రంగా ఫుల్ కొనుక్కుని తాగేసి రోడ్ల మీద పడిపోయి వచ్చేటప్పుడు పిల్లలకి ఎంత పకోడి పట్టుకొస్తాడు, ఎంత ప్రేమో పిల్లల మీద, ఆ పకోడి తినాలని పిల్లలు. లేకపోతే రోడ్డు మీద తాగేసి పడిపోయి లేచిన తర్వాత భార్యకు 10 రూపాయలు మలుపులు కొనుక్కుని వస్తూ ఉంటాడు. భార్య అంటే ఎంత ఇష్టమో మలుపులు ఇస్తూ ఉంటాడు. మలుపులు చేతిలో పెట్టిన తర్వాత అప్పుడు ఇంక విపరీతం కొడుతూ ఉంటాడు భార్యని. కొంతమంది చెడిపోయినప్పటికీ కూడా ఎక్కడో చోట మంచి చేయాలనుకుంటున్నారు, మంచిగా ఉండాలనుకుంటున్నారు. ఒకసారి ఓ దొంగడు వచ్చాడు ఒక ఇంటికి, మొత్తం అన్నీ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, వెండి బంగారం అంతా పట్టుకుని పోతుంటే ఆమె మంచం మీద నుండి, అరే బాబు నువ్వు నా కొడుకులాటోడు రా, అస్సలు నా దగ్గర ఏమీ లేవు, ఉన్నాయన్నీ పట్టుకెళ్ళిపోతాం, రేపు నుండి అడుక్కోవాలి, చాలా ఇబ్బంది అనగానే మామగారు మీరేం కంగారు పడకనిదిగో నెక్లెస్ ఉంచుకోవడానికి ఇచ్చారట. ఎవరిదది? ఆమెదే. పట్టుకెళ్ళిపోతూ పాప ఆమె బాధ చూడలేక ఏడుస్తుందని చెప్పి మళ్ళీ అందులో మంది కుదురు డొనేషన్ వల్ల ఎవరికి, మామగారికి. ఇక తక్కిన వాళ్ళు కొంచెం మంచివాళ్ళగా కనబడతా ఉంటాడు. మీరు చెడ్డవారై ఉండి కొన్నిసార్లు మంచి పనులు చేయడానికి ఇష్టపడుతున్నారు. మీ స్వభావం చెడ్డదైనా మంచిగా ఉండాలని చూస్తున్నారే. నేను స్వభావ సిద్ధంగా మంచివాడిని. దేవుడు నా మన స్తోత్రం కలిగిన గాక నేను మంచివాడిని కనుక మీకు ఎప్పుడు ఏం చేస్తాను, మంచి చేస్తాను. అది కొన్నిసార్లు మీకు కష్టంగా ఉండుండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చేమో, కానీ నా ప్రణాళికలు గొప్ప కనుక ఆ కార్యాలు ఖచ్చితంగా నీకు మంచి చేస్తాయి. ప్రభునందు ప్రియుల కనికి ఆలోచన చేద్దాం. దేవుడు నిజంగా మనతో ఉన్నాడు, గొప్ప కార్యాలు జరిగించేవాడు కనుక ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలు కొన్నిసార్లు మన జీవితంలో మంచి చేస్తాడు. అందును బట్టే నేను గొర్రెలకు మంచి కాపర్ని అనే మాట బైబిల్లో ఉంది. 85వ కీర్తన 12వ వచనం కూడా మనం చదివితే
దానిలో మరొక మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 85వ కీర్తన 12వ వచనం, యెహోవా ఉత్తమమైన వాటిని ఏం చేస్తాడట? ఆయన అనుగ్రహిస్తాడు. గాడ్ గివ్స్ ది గుడ్ ఆల్వేస్. ఆయన ఎప్పుడు మంచి వాటిని ఇస్తాడు, ఉత్తమమైన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు అనగా అనుగ్రహించువాడు, ఇచ్చువాడు. ఏమిస్తాడు అంటే ఆయన మంచి ఇస్తాడు, మంచి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన మంచితనం ఎంత గొప్పది అంటే కొన్నిసార్లు మన తప్పిదాలను, తెలియక చేసిన తప్పిదాలను కూడా దేవుడు వాటిని మార్చి మనకు ప్రయోజనకరంగా మార్చగలడు ఆయన. గాడ్ కెన్ టర్న్ ఎవ్రీ యువర్ మిస్టేక్ యాజ్ అ మెసేజ్. గాడ్ కెన్ టర్న్ యువర్ మెస్ యాజ్ అ మెసేజ్. నీవు చేసుకున్న మెస్ అంతా, లేకపోతే నీవు చేసిన కొన్నిసార్లు ఆ తప్పిదాలను కూడా నువ్వు ఒప్పుకుని దేవుని సన్నిధిలో విడిచిపెట్టగలిగితే ఆ స్థితిగతులు కూడా దేవుడు మార్చి ఉన్నతమైన స్థితులు నీకు ఇస్తాడు ఆయన. నేను నిలబెట్టే దేవుడు, బలపరిచే దేవుడు, ఆశ్చర్యకర కార్యాలని జీవితంలో జరిగిస్తాడు. దేవుడు మంచి చేస్తాడు, ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తాడు. అందును బట్టి యేసు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు ఎలాంటి వాడిని, మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడట? ఇప్పుడు 3వ అంశం దగ్గరికి వద్దాం చూడండి. ఈ కాపరి ఎలాంటి వాడు అనగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ భాగాన్ని మనం తెరిచిపెట్టుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో The third thing God is speaking to us, మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం. 11వ వచనం చదువుతున్నాం, యోహాను సువార్త 10:11, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. మంచి కాపరి గొర్రెలను పచ్చిక బయల్లో నడిపించడం మాత్రమే కాదు, మంచి కాపరి శాంతికరమైన జలముల యొద్దకు నడిపించడం మాత్రమే కాదు, ఈ కాపరి తన నామమునకు మహిమ కలిగినట్లుగా నీతి మార్గముల్లో నడిపించువాడు మాత్రమే కాదు, గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించాల్సి వచ్చినా మనల్ని మనం ఏమాత్రం భయపడకుండా ఉంటాం. కారణం, ఆయన చేతిలో ఉన్న ఆ దండము దుడ్డు కర్ర మనల్ని ఆదరించేది కనుక, శత్రువుల మీద భోజనాన్ని సిద్ధపరచువాడు కనుక, మన గిన్నె నిండి పొర్రులున్నట్టుగా మనల్ని అభిషేకించేవాడు కనుక, మనకి కృపాక్షేమంలో మన వెంట వచ్చి చేసే దేవుడు కనుక, ఇన్ని గొప్ప కార్యాలు మాత్రమే కాకుండా ఆ దేవుడు ఎలాంటి వాడు అనగా మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. లోకంలోకి వచ్చిన దుష్ట కాపరులందరూ, లేదా అంతకుముందు వచ్చిన వారందరూ కూడా మనిషి ప్రాణాలు తీశారేమో, మనిషి ప్రాణాలను కోరుకున్నారేమో, మనిషి ప్రాణాలను బలిగా అర్పించమన్నారేమో. ఇప్పటికీ కూడా ఆయా ప్రాంతాల్లో మన దేశంలో అడపాదడప నరబలులు జరుగుతున్నాయి. నరబలుల్ని ఇస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఒక గ్రామం బాగుపడాలంటే, ఒక ప్రాంతం బాగుపడాలంటే, కుటుంబం బాగుపడాలంటే, శాపం పోవాలంటే, కీడు పోవాలంటే ఎవడో చెబుతాడు నీకు ఆ బలి ఈ బలి కాదు, గొర్రెలను మేకలను కొంగలను ఎడ్లని ఇవి కాదు, డైరెక్ట్గా వేసేయాలి, ఎవరిని ఎవడొకటి పట్టుకుని వేసేయాలి, బలి ఇచ్చేసేయాలి. కొంతమంది పాలిటీషియన్స్, సినిమా యాక్టర్లు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా విచారకరం. కేసులు కూడా ఉండలేదు అడుగు, మళ్ళీ ఆలోచన చేయండి. మనుషుల్ని చంపేయడమే ఏదో ఒక కారణాన్ని పెట్టి. రాజమండ్రి దగ్గరలో ఒక పల్లెటూరు ఉంది. ఒక రైతు ఉన్నాడు, పంట పండట్లేదు, ప్రతి సంవత్సరం ఏదో ఒక దెబ్బ తగులుతుంది, వర్షాలు రాకో పురుగులు బట్టో ఏదో విధంగా పంట నాశనం అయిపోతుంటే ఎవరు అడిగాడట, సార్ మాకు నివృత్తి లేదా, ఈ సమస్య నుండి బయటపడే మార్గం లేదా అంటే, వాడన్నాడు ఉందే, నీ పొలంలో రక్తాన్ని ఒలికించాలి, నరబలి చేస్తే నీకున్న శాపమంతా పోద్ది అనగానే, పాలేరుని చంపేశారండి, అతని దగ్గర పనిచేసే పాలేరు, ఆ పొలంలో పనిచేసే పాలేరు, ఇంట్లో ఆ పని ఈ పని చేసే ఆ పాలేరుని చంపేశారు ఇద్దరు భార్యాభర్తలు కలిసి. వాళ్ళకిద్దరు మగపిల్లలు ఉన్నారు పొలంలో, అందులో ఒక నేయిచ్చిగా బాగుంటుంది కదా చక్కగా ఏలా, ఆ ఇంట్లో పనిచేసే పాలేరుని పట్టుకొచ్చి చంపేశారు. ప్రతిరోజు విపరీతంగా తిట్టేదట ఆ పాలేరుని, భయంకరంగా తిట్టేదట, భోజనం పెట్టేది కాదు, శరీరం అంతా దోమలు కొట్టేసి ఇంతంత పుండ్లు అయిపోయినా పట్టించుకునేవారు కాదు. ఒకరోజున ఎక్కడలేని ప్రేమంతా చూపించారు ఇద్దరు భార్యాభర్తలు. మార్కెట్కి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కొని వచ్చి, రే కొత్త బట్టలు వేసుకోరా, ఇప్పుడు ఎందుకండి అమ్మగారు అయ్యగారు, ఇప్పుడు నా పుట్టినరోజు ఏం కాదు కదా, లేదురా వేసుకో నువ్వంటే మాకు ఇష్టం వేసుకో అనగానే వాడు కొత్త బట్టలు వేసుకుని మురిసిపోతా ఉంటే ఆ వెనకాల దురుద్దేశం పాపం వాడికి తెలియదు. వీళ్ళిద్దరూ ఆ దురుద్దేశంతో మంచి బిర్యానీ వండి కడుపు నిండా అన్నం పెట్టేశారు. తిన్నాడు తిన్నాడు తిన్నాడు, అమ్మగారు మా అమ్మ నాన్నకు కూడా కొంచెం ఇస్తానండి, వాళ్ళు ముసలోళ్ళు అండి, పాకలో ఉంటున్నారు, కొంచెం బిర్యానీ తిని చాలా కాలం వాళ్ళు ఇస్తానంటే పోయిరా ఇచ్చిరా అన్నారు. వీడు తిన్నంత తిని కొంత పట్టుకెళ్ళి వాళ్ళ అమ్మకి నాన్నకిచ్చి, ఈరోజు మన కష్టాలు పోయాయి, మన ఎక్కడైతే పని చేస్తున్నావు, నేను ఎక్కడైతే పని చేస్తున్నానో
ఆ అమ్మగారు అయ్యగారు ఇద్దరు మారిపోయారు. చూడండి నాకు ఎంత మంచి బట్టలు కొనిచ్చారో, ఎంత మంచి ఆహారం పెట్టారని వాడు ఆనందానికి అవధుల్లేవు, సంతోషంగా గంతులేసుకుంటూ మరల తిరిగి వచ్చాడు. ఉదయం 4 గంటలు అయిన తర్వాత, అరే పొలం వెళ్ళొద్దాం రారా అన్నారు. సరే ఇప్పుడు ఎందుకండి పొలానికి, లే చిన్న పని ఉందా వెళ్ళొద్దాం. ఇద్దరు భార్య భర్తలు తీసుకెళ్లారు పొలం, తీసుకెళ్ళి బలవంతంగా పురుగుల మందు తాగించేసి ఆ పొలంలో చంపేశారు, చచ్చిపోయాడు. బయటికి ఏమని కవర్ చేశారంటే, మా దగ్గర పనిచేసేవాడు పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. ఇది న్యూస్లో వచ్చింది ఆ తర్వాత రోజు. కానీ జరిగింది ఏంటి వెనకాల, చంపేశారు. ఇట్స్ అ ప్లాన్ మర్డర్. నరబలులు ఇప్పటికీ చాలామంది అనేక ప్రాంతాల్లో. ప్రిల్లర్ ఆలోచించేయండి. అయితే దుష్ట కాపరులు లేకపోతే ఇంతకుముందు వచ్చిన వారు కానీ అనేక మంది మనిషి యొక్క బలిని కోరారేమో, కానీ ఈ కాపర అలాంటి కాదు, తన ప్రాణాన్ని మనుషుల కోసం బలిగా ఇచ్చాడు. దేవుడు నా మనసుతో ప్రకలునిగాక, హి హాస్ గివెన్ హిస్ లైఫ్ టు ద వరల్డ్. ప్రపంచానికి తన ప్రాణాన్ని బలిదానంగా, తన ప్రాణాన్ని మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభు అందించారు. ఒక మాటలో చెప్పాలంటే, ఆయన ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణమే నీ కోసం నా కోసం సిలువలో చనిపోవడానికి. ఆయన మరణము ప్రతి మనిషికి పరలోక రాజ్య ప్రవేశాన్ని ఉచితంగా కలిగించింది. ఆయన మరణము మనిషి మీద ఉన్న పాపాన్ని కొట్టివేసింది. ఆయన మరణము మనిషి మీద ఉన్న శాపపు కాడిని విరిచివేసింది. ఆయన మరణము ప్రతి మనిషికి ధైర్యాన్ని కాన్ఫిడెన్స్ ఇచ్చింది. కారణం ఏంటో తెలుసా? జీసస్ టుక్ అవర్ ప్లేస్. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఆయన వెంబడి తిరుగుతున్నావు, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నావు, శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వెళ్తున్నావు, మంగళవారం బైబిల్ స్టడీకి వెళ్ళిపోతున్నావు, మరల మధ్య మధ్యలో మీటింగ్లు అంటే అన్ని పనులు వదిలేసి మీటింగ్ల చుట్టూ తిరుగుతూ ఉన్నావు, ఇంకా ఆయన తప్ప ఇంకేమి లేదా, ఆయన ఏం చేశాడు మీకు అని అడిగితే మీరు ఇచ్చిన ఆన్సర్ అంటే, ఇవ్వాల్సిన ఆన్సర్ అంటే తెలుసా, ఆయన మా కోసం తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. మై గాడ్ హస్ గివెన్ హిస్ లైఫ్ టు మీ. తన జీవితాన్ని, తన ప్రాణాన్ని నా కోసం ఇచ్చాడు. ప్రాణంతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహింపడు? నీకు ఒక విషయం తెలుసా? ఒక విషయం గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? తన ప్రాణాన్నే నీ కోసం ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు, నీవు అడుగుతున్న వాటిని దేవుడు నీకు ఇవ్వలేడా, ఇవ్వడా? ఆలోచన చేయి. హీ ఈస్ ద గాడ్ హూ హస్ గివెన్ హిస్ లైఫ్. ఆయన ప్రాణాన్ని నీ కోసం అర్పించిన గొప్ప దేవుడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెట్టాడు? ప్రాణం. యేసు ప్రభు సిలువలో మరణించి దారదారలుగా తన రక్తాన్ని కార్చి, ఆ రక్తార్పణ ద్వారా, పుణ్య దాన బలియాగంగా యేసు ప్రభు తన ప్రాణం అర్పించడం ద్వారా మన మీద ఉన్న శాపపు కాడిని యేసయ్య విరిచేశారు. ఇకపై మనం శాపగ్రస్తులం కాదు. హల్లెలూయా. అందును బట్టే ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ప్రతి క్రైస్తవుడు చెప్పుకోవాల్సిన మాటలు ఏంటో తెలుసా? ఐఎమ్ డెలివర్డ్. అందరు చెప్పండి, ఐఎమ్ డెలివర్డ్. నేను విమోచింపబడ్డాను. చెప్పండి ఒక మాట, నేను విమోచింపబడ్డాను. ఐఎమ్ రిడీమ్డ్. ఐఎమ్ డెలివర్డ్. ఐఎమ్ లవ్డ్. నేను ప్రేమించబడుతున్నాను. నేను విడుదల చేయబడ్డాను. నేను విమోచింపబడ్డాను. ఈ మాటలు చెప్పుకోవడం ద్వారా దేవునిలో మనం ఆనందించగలం. ఆ రోజంతా దేవుడు మనకి జయ జీవితాన్ని ఇస్తూ ఉంటాడు. ఎవరైనా నీ దగ్గరికి వచ్చి యూఆర్ వేస్ట్ అన్నారనుకోండి, ఏం కుంగిపోకండి, వెంటనే ఐఎమ్ విక్టోరియస్ ఇన్ జీసస్. నేను యేసయ్యలో విజయం పొందినవాడిని. హల్లెలూయా. లోక సంబంధన మాటలు నమ్మి కృంగిపోవద్దు. మనుషులందరూ నేను ఏదో విధంగా వెనకొక లాగాలని, నేను డిగ్రేడ్ చేయాలని లేదా హ్యూమిలియేట్ చేయాలని చాలామంది ప్రయత్నాలు చేయించామో, కానీ నువ్వు చెప్పాల్సిందేంటో తెలుసా? మనకు విలువ కలిగిన వారం కారణం యేసయ్య మన కోసం తన ప్రాణం పెట్టాడు. కలవరిశలు మన కోసం మరణించాడు. కనుక మనము దేవుని సంబంధులం, ఆయన రాజ్యాన్ని విస్తృతపరిచే ఒక కర్తవ్యాన్ని, బాధ్యతను మన భుజాల మీదకి ఎత్తుకున్న వారం కనుక ఆయన కోసం మనం జీవిద్దాం. కాపరివై వారిని ఉద్ధరించు ప్రభువా, కాపరివై వారిని మోయి ప్రభు అని దేవుని మాటలో రాయబడిన రీతిగా ఆయన మాట్లాడే కాపరి, రెండవది ఆయన మంచి కాపరి, మూడవది ఆయన ప్రాణం పెట్టిన కాపరి. కనుక ఈ మూడు విషయాల ద్వారా దేవుడు మనల్ని ఉద్ధరించాడు. అలాంటి కృప దేవుడు మీకు సమృద్ధిగా దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీ వన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ.